గోదావరి జిల్లా మండపేట పురపాలక సంఘ ఎన్నికలలో డబ్బుతో రాజకీయాలు చేసే నాయకులకు గుణపాఠాలు చెప్పాలని మండపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తిలో పిలుపునిచ్చారు. సోమవారం 9వ వార్డులోని రజక కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన రజక సంఘం సభలో ఆయన ప్రసంగించారు. 9వ వార్డు అభ్యర్థి బురజాపు శ్రీనివాసుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గత 2 దశాబ్దాలుగా పురపాలక సంఘంలో తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం చేసిందని, ఆ సామాజిక వర్గం తప్ప ఇతరులు ఎవరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి రాకుండా చేసిన ఘనత వారిదే అని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిస్తే పనుల కోసం వారి గేట్ల ముందు పడిగాపులు పడాల్సిన అవసరం ఏర్పడుతుందన్నారు. మండపేట పట్టణ ప్రజలందరూ వైసీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. జిల్లా రజక సంఘం నాయకులు, వైసీపీ నాయకులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మెండపేట పట్టణ ప్రజల యొక్క భవిష్యత్తు నిర్ణయించేటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తు మీద ఉండలేసి అత్యధికమైనటువంటి మెజార్టీతో మీరు గెలిపిస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మీకు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయనేటువంటిది మీరు అందరూ చూస్తున్నారు. పేద ప్రజలకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు మీరందరూ కూడా మీ గుండెలు మీద చేసుకుని ఒకసారి ఆలోచించండి. ప్రతి కుటుంబంలోని 1 కానీ 2 కానీ 3 కానీ అందరూ కూడా పథకాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పదాలు అందుకున్నటువంటి వాళ్ళు అనేటువంటిది సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను.